బాబాలను నమ్మవచ్చా? అసలు ఈ బాబాలు అంటే ఎవరు? సనాతన వైదిక ధర్మం లోపల చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవాళ మీరెవ్వరూ నా దగ్గరికి రాకున్నా ఈ వీడియోల ద్వారా మీరు జ్ఞాన చైతన్యులయ్యి మీ ఇంట్లో ఉండే మీరు విజ్ఞానవంతులు అవ్వాలి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చెప్తున్నాం. కాబట్టి దొంగ బాబాల్ని నమ్మకండి. ప్రపంచంలో ఏది అద్భుతం లేదు. మీరు కష్టపడకుండా మీకేది రాదు. కష్టే ఫలి అన్నారే తప్ప సుఖే ఫలి అని ఎవ్వరూ చెప్పలేదు. కష్టపడండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. నేను హేతువాదుల్ని మెచ్చుకుంటాను ఈ విషయం లోపల. హేతువాదులు మంచిదే, వీళ్ళందరూ ఉండాలి, లేకపోతే ఇంకా జనాన్ని పిచ్చి చేసేస్తారు. కాబట్టి దొంగబాబాల జోలికి వెళ్ళకండి. నేను చేతులు మొక్కి నమస్కరిస్తున్నాను. దొంగబాబాలు కాదండి, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీ శక్తిని మీరు తెలుసుకోండి. మీరు అద్భుతమైన శక్తివంతులు అవుతారు. ఈ ప్రపంచంలో మీరు ఉన్నత స్థాయి వ్యక్తులు అవుతారు. ఇతరులు ఏదో చేస్తారో నమ్ముకోవడం తప్పు. దేవుడి మరి చూడండి, దేవుడి గుడిలో రాతి విగ్రహాలు ఎందుకు పెట్టాడు? మన ఋషులకు తెలియదా? అంటే రాయిని పెట్టాడు అక్కడ. అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుళ్ళ రూపాలు మన రూపంగా ఎందుకు ఇవ్వడం? మన రూపంలోనే దేవుడు ఎందుకున్నాడు అంటే మీలో భగవంతుడు ఉన్నాడు. అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసి నమస్కరిస్తూ మీ ప్రతిరూపమే అక్కడ. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? మీ లోపల బ్రహ్మ ఉన్నాడు, మీ లోపల శక్తి ఉంది, దాన్ని మీరు తెలుసుకోవట్లేదు. అది తెలుసుకున్నప్పుడు ఏవి కూడా మీ దగ్గరికి రావండి. మీకు ఎవ్వరి అవసరం కూడా అవసరం లేదు. వేమన ఏం చేసి సాధించాడు, గొప్పవాడయ్యాడు? వ్యాస వాల్మీకుల వారు ఎవరి వల్ల గొప్పవాళ్ళు అయ్యారు? వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేసుకొని వాళ్ళు వాళ్ళు అష్టాంగ యోగ నిరుతులయ్యి గొప్పవాళ్ళు అయ్యారే తప్ప ఎవరో వచ్చి ఉద్ధారం చెయ్యరు. కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పాడు. నీకు నువ్వే శత్రువి, నీకు నువ్వే మిత్రుడివి. నిన్ను ఉద్ధారం చేసుకోవాలంటే నీకు నువ్వే కారణం, నిన్ను నాశనం చేసుకోవాలంటే నీకు నువ్వే కారణం, వేరే ఎవ్వరూ కారణం కాదు. ఇంకొకళ్ళ వైపు వేలెత్తి చూపించే హక్కు అధికారం నీకు లేదు అని కృష్ణుడు క్లియర్గా చెప్పాడు. వాళ్ళ వల్ల నేను చెడిపోయాను అని చెప్పడం శుద్ధ తప్పు. ఎవరో వచ్చి నేను మోసం చేశారని చెప్పడం తప్పు. నువ్వు మోసపోయావు అంటే దానికి కారణం నువ్వే. ఇది గుర్తించి ఈ సత్యాన్ని ఈ మర్మాన్ని మీరు గుర్తించినట్లయితే కనుక మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. అందుకోసమే మన భారతీయ విద్యలు ఇప్పుడు ఆ విద్యలు మొత్తం పోయాయండి. బాలగంగాధర్ తిలక్ గారు నిజంగా మనకు ప్రధానమంత్రి అయ్యి ఉంటే చాలా గొప్పగా అయ్యేది. ఆయన లేరు. బ్రిటిష్ వాళ్ళ విద్యలే మనకు వచ్చేసాయి. ఎక్కడ మనం మోరాలిటీ ఎక్కడ నేర్చుకుంటున్నాం? మోరల్స్ ఎక్కడ నేర్చుకుంటున్నాం? మీరు అలా అంటారా? నేను అది కూడా చెప్తాను. కార్పొరేట్ కల్చర్లో ఎంత దరిద్రం అంటే నేర్పిస్తారు పిల్లలకి, థ్యాంక్స్ చెప్పాలి, ఎవరైనా ఉన్నప్పుడు ఇలా చెయ్యాలి. నేర్పిస్తే కాదండి, వాళ్ళ అంతర్గతంగా లోపల నుంచి రావాలి. పైన చేసుకున్న మేకప్ వేరు, లోపల ఉండే మేకప్ వేరు. మేకప్ యువర్ సెల్ఫ్ ఇన్నర్లీ బ్యూటిఫుల్, నాట్ ఎక్స్టర్నలీ బ్యూటిఫుల్. కాబట్టి ఈ ఇంగ్లీష్లో వీళ్ళందరూ చెప్పేటువంటి మోరల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎక్స్టర్నల్ బ్యూటీని క్రియేట్ చేసేటివి ఉంటాయి, ఇంటర్నల్ బ్యూటీ కాదు. ఇంటర్నల్ బ్యూటీని తయారు చేయాలి అంటే గోవిత్ భగవద్గీత, గీత చదవండి. గీతలో ఎక్కడ కూడా కృష్ణుడు సన్యాసుల్ని ఆశ్రయించండి అని చెప్పలేదు, ఒక గురువుని ఆశ్రయించమని చెప్పారు. గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, గురు ధర్మం కూడా ఉంది, అది కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను. గురువు అంటే ఎవరు తెలుసుకోండి, సన్యాసి అంటే ఎవరు తెలుసుకోండి. సపరేట్గా వీడియోలు తయారు చేస్తాను, చూడండి. అన్నీ చూసి విజ్ఞానాన్ని పెంచుకోండి. జ్ఞానాన్ని పెంచుకొని ప్రపంచంలో 10 మందికి జ్ఞానం పంచండి. ఎక్కడ కూడా బానిసలు కాకండి. మిమ్మల్ని మీరు అచైతన్యవంతులని ఎప్పుడు అనుకోకండి. మీలో ఉన్న అద్భుత చైతన్యమే. అందుకోసమే అమ్మవారికి చైతన్య కుసుమ ప్రియ అని పేరు. చైతన్య కుసుమం అంటే ఏంటి? చైతన్య పూర్తిమైనటువంటి జ్ఞాన పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో కూడుకున్నటువంటి మీ మనస్సే చైతన్య కుసుమము. అది అమ్మవారి దగ్గర పెట్టండి, అమ్మవారు అప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.